న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. చాలా మంది సభ్యులు మాట్లాడదామని చెప్పడం జరిగింది. సమయాభారం వల్ల ఏఏసీ అనుకోవద్దు. తెలంగాణ శాసనసభ సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, గౌరవ ప్రతిపక్ష నాయకులు, వివిధ పక్షాల నాయకులు, గౌరవ శాసనసభ్యులు, నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభకు నన్ను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థకు చట్టసభలే పట్టుకోమలు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన శాసనసభకు గౌరవ ఉపసభాపతిగా ఎన్నికైన తర్వాత సభలో నిష్పక్షపాతంగా ప్రజలకు ఉపయోగపడే చర్చలు ఈ సభలో చోటు చేసుకోవాలని, ఇందుకోసం సభ్యులందరికీ సముచిత అవకాశాలు కల్పించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. చట్టసభలు ఎక్కడైతే స్ఫూర్తివంతంగా ఉపయుక్తమైన చర్చలు చేస్తూ ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలకు నిలవలుగా ఉంటాయో అక్కడ ఆయా సమాజాలు అద్భుతమైన అభివృద్ధిని, ఫలితాలను ఆవిష్కరించుకుంటున్నాయి. గౌరవ శాసనసభ ఉపసభాపతిగా ఎన్నికయ్యేందుకు మీరంతా ఏ విధంగా సహకారం అందించారో, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా శాసనసభలో నా కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ఇదే సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వర్తమాన తరానికే కాకుండా భావితరాల వారికి స్ఫూర్తివంతంగా సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మన శాసనసభ ప్రతిష్టను ఇన్మడింపజేసేందుకు ఉపసభాపతిగా నా ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవం చేసి సత్సాంప్రదాయాన్ని నెలకొల్పినందుకు మరొకసారి సభలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో అధికార పక్షభారమైన ప్రతిపక్షభారమైన మన అంతిమ లక్ష్యం ఉన్నతమైన మానవీయ విలువలను పెంపొందించడమే కాబట్టి మనమంతా కలిసి పనిచేయగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతాం. మన శాసనసభకు దేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అర్థవంతమైన చర్చలు జరుగుతాయని, చక్కటి ప్రాంతాల్లో సభ నిర్ణయం జరుగుతుందని మన శాసనసభ ఒక కీర్తి ప్రతిష్ట ఉంది. ఈ ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేసేందుకు మీ అందరి సహకారం తీసుకొని మీరు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి సభా గౌరవం మరింతగా పెరిగేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తూ సత్సంప్రదాయాలకు శ్రీకారం చుడుతూ మన శాసనసభ ఇతర శాసనసభలకు మార్గదర్శకంగా నిలిచేలా మనమంతా కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సభా కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడంలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రముఖ పాత్ర వహించవలసి ఉంటుంది. కనుక పత్రికా ప్రతినిధులందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నన్ను ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీ విరామం గురించి సభను వాయిదా వేయడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.